స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక కొన్ని కిచెన్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళేద్దామండి ఎప్పుడైనా మనం కిచెన్ సదురుకున్నప్పుడు జస్ట్ జస్ట్ ఇలా ఏదో ఒకటి ఇందులో ఏంటి కొబ్బరి అలా ఏదన్నా ఒకటి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం డబ్బాలల్లో కానీ తర్వాత ఏంటంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఏంటంటే ఎందులో ఉంది ఎందులో ఉందని చెప్పేసి మనం వెతుక్కుంటూ ఉంటాము డబ్బాలలోని అండ్ ఒక్కొక్కసారి మనం ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళ మన అత్తమ్మ గారికి కానీ మన ఆడబడుచులు కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం లేని టైంలో వాళ్ళకు కూడా ఏది ఎక్కడుందో తెలియదండి మనం కన్ఫ్యూ పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని డబ్బాలలో వెతుకుతూ ఉంటారు అలా వెతుక్కోకుండా మనం ఒక ఈజీగా చేయొచ్చండి నేను చూపిస్తాను చూడండి మనం ఎప్పుడైనా ఏ డబ్బాలో ఏది పోసి పెట్టుకుంటామో దాని నేమ్ పైన రాసి పెట్టుకోవాలండి ఇలా స్టిక్కర్ ఇలా చూడండి ఇలా ఇదేంటంటే అండి మన ఏంటి పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదండి పెళ్లి కార్డ్స్లో వాటిని నేను తీసుకుంటున్నానండి మామూలు పేపర్ మీద రాయకండి ఎందుకంటే అది అతుక్కుపోతుంది తర్వాత మనం తీసినప్పుడు ఎప్పుడైనా సేమ్ ఇందులో ఇదే పోస్తామని తెలియదు కదండి ఒక్కొక్కసారి వేరేది కూడా పోసి పెడుతుంటాము అందుకనే మనం జస్ట్ ఇలా కార్డ్స్ పైన పెడితే అప్పుడు ఇది తీయడానికి ఈజీగా ఉంటుంది అది అతుక్కుపోదండి ఈజీగా పోతుంది మనం మనం వేరేది రాసుకోవచ్చు ఇలా చూడండి అన్నీ ఇలా రాసి పెట్టుకోవాలి నేను ఇందులో ఆవాలు పోసానండి ఇందులో టీ పౌడర్ ఇందులో కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుందండి ఇందులో శనగలు ఉంటాయి నేను అలా అన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి మీరు కూడా ఇలాగే స్టోర్ చేసి పెట్టుకోండి ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ మనం కిచెన్ తీ కిచెన్లో నైఫ్స్ కానీ మనము ఇది ఆలుగడ్డ తీసే పొట్టు చెక్కు చెక్కు తీసేది కానీ అండ్ ఇది ఏంటంటే ఇది ఇది చూడండి ఇది ఫిష్కి పొట్టు తీసేదండి ఇది ఫిష్ పొట్టు తీసేది ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది మీరు కొనుక్కోండి ఫిష్ అయితే ఎవరైతే వండుకుంటున్నారో ఇంట్లో తెచ్చుకొని వాళ్ళకి పొట్టు తీయడానికి కష్టంగా ఉంటుందండి మెయిన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పొట్టు తీయడానికి ప్లేస్ ఉండదండి దా వాళ్ళ కోసం ఇలాంటి నైఫ్ వచ్చింది ఇదే అండి దీంతోనే పొట్టు తీస్తారండి దీంతో కట్ చేసుకోవచ్చు ఇది పొట్టు తీసేదండి చేపలది ఇలా ఇలాంటివన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటామండి మా ఒక్కొక్క టైంలో మనకి పిల్లలకు కానీ ఎవరికైనా మనకి తెగుతూ ఉంటాయి అండ్ అన్నీ ఒక దగ్గర ఉంటే మనకి ఏది ఎక్కడుందో బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మనకు ట్యాంక్కి దొరకదు కాబట్టి నేను ఇది వాచ్ నేను ఆల్రెడీ నా వీడియోలో ఇది వాచ్ బాక్స్ ఎలా తయారు చేయాలి ఇది వాచ్ వచ్చిన బాక్స్ అండి ఆ బాక్స్ని ఇలా ప్రి రెడీ చేసుకున్నాను నేను లాస్ట్ వీడియోలో కూడా ఈ బాక్స్ ఎలా రెడీ చేయాలో చూపించాను ఒకసారి చూడండి ఇది వాచ్ బాక్స్ని ఇలా డెకరేట్ చేసుకొని అన్నీ మనం ఇలా నైఫ్స్ కానీ పొట్టు తీసేది కానీ అన్నీ ఒక దగ్గర వేసి పెట్టుకున్నాను అండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏది ఎక్కడ తొందరగా కావాలన్నప్పుడు తొందరగా దొరుకుతూ ఉంటుందండి ఇదండి మనము స్పూన్స్ పెట్టుకుంటాం కదండి స్పూన్స్ పెట్టుకునే దాంట్లో అందరూ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ స్పూన్స్ వేసేస్తారండి అది వాటర్ కారి కింద మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటాయి గలీజ్గా అయిపోతాయి కింద వాటర్ కారడం వల్ల అలా కాదండి ఎప్పుడైనా మనం ఇలా కవర్ ఉంటుంది కదండి చూడండి ఇలా ఫస్ట్ మనం కవర్ అండి ఇలా పెట్టేసుకోవాలి ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ కవర్ ప్లేస్ చేసుకోవాలి కవర్ ఇలా మనం ఇలా కవర్ ప్లేస్ చేసుకొని తర్వాత స్పూన్స్ కానీ నై ఏమన్నా వేసుకోవచ్చండి అప్పుడైతే వాటర్ కారవు ఇందులోనే ఉండిపోతాయి తర్వాత మనం అవసరం లేనప్పుడల్లా తీసేసుకొని బయట వేస్ వేస్ట్ వాటర్ని బయట వేసేసుకోవచ్చండి స్టార్ట్ ఇది మిక్సీ అండి మిక్సీ కూడా ఇలా మంచిగా పెట్టుకోవచ్చు అండి నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మిక్సీకి కవర్ ఎలా తయారు చేసుకోవాలి షాప్లో వెళ్ళి కొనకుండా మనం ఇంట్లోనే మిక్సీ కవర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను మీరు ఒకసారి నా వీడియో చూడండి తెలుస్తుంది ఎలా మిక్సీ కవర్ చేయాలో ఇలా మిక్సీ కూడా ఇలా వేసుకుంటే డస్ట్ అనేది ఎక్కువ ఉండదండి ఎప్పుడో ఒకప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు డైలీ క్లీన్ చేసుకో అవసరం లేకుండా ఇలా మంచిగా మనం డట్ పెట్టుకు ఇంతే అండి నేను చెప్పినట్టు అన్నీ మీరు పెట్టుకుంటే మీ ఇంట్లో నీట్గా క్లీన్గా కిచెన్ క్లీన్గా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి నచ్చినా నచ్చకపోయినా నా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్